ఈరోజు మనం పనీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ వేగేటప్పుడు అల్లం ఉప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఈ వేగిన పన్నీర్ ముక్కలని విడిగా తీసి ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, టమోటా ముక్కలు, 3 లేదా 4 పచ్చిమిర్చి, కారం ఎక్కువ తినే వాళ్ళు 5-6 అట్లా కూడా వేసుకోవచ్చు, పట్టా లవంగాలు, యాలకులు, ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాల పొడి, 1 కప్పు పెరుగు. పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు 3 ఆనియన్స్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని దాని పేస్ట్లా చేసుకోవాలి. ఇది అందులో వేసి కలపాలి. ఇది బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఈ మసాలా బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసి 2 నిమిషాలు కలిపెట్టాలి. మంట తగ్గించి సన్నని సెగ పైన వేయించాలి. దీనిని విడిగా తీసుకుని ఉంచుకొని 2 కప్పులు నానబెట్టిన బియ్యాన్ని మరియు బియ్యం ఉడికేందుకు సరిపడినంత నీటిని వేసి ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ బియ్యంలో కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ బియ్యంలో వేసి ఉడికించాలి. బియ్యం 80% ఉడికిన తర్వాత నీటిని వార్చుకొని విడిగా తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పన్నీర్ కర్రీని 80% ఉడికించిన అన్నాన్ని లేయర్స్గా పాన్లో పరుచుకొని ఉంచుకోవాలి. ముందుగా పన్నీర్ మిశ్రమాన్ని వేసి తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని పైన లేయర్స్గా పరవాలి. అవసరం అనుకుంటే దానిపైన ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పై లిడ్ ఉంచుకొని సన్నని సగ మీద 10 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన పనీర్ బిర్యానీ రెడీ.